హలో ఫ్రెండ్స్, మనం ఇవాళ చూడబోయేది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఇంగ్లీష్లో సెకండ్ ఇయర్ పోర్షన్లో వచ్చే ఒక స్టోరీ, పరిగే అనే ఒక స్టోరీ. అది తెలంగాణలోనే సెట్ అయింది. దానిలో దళితులు అంటారు. ఇప్పుడు ఆ పదాన్ని సుప్రీంకోర్టు ఏమో వాడట్లేదు. షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ అట్లా అనుకోవచ్చు మనము. అంటే చాలా వెనకబడిన వాళ్ళు. ఇది రాసింది వట్టికోట ఆళ్వార్ స్వామి అన్న ఆయన. ఆయన నల్గొండ నుంచే ఉన్నారు. ఆయన ఒక చాలా ఫేమస్ తెలుగు రైటరు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టు, కమ్యూనిస్ట్ లీడరు. ఆయన రాసిన ఈ స్టోరీని చూద్దాం. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టోరీ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ సిలబస్ ఇన్ ద తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఇట్ ఇస్ అ స్టోరీ విచ్ ఇస్ సెట్ ఇన్ తెలంగాణ. సో ఇన్ దట్ సెన్స్ for students from Telangana there would be a sense of identification, and also it's part of our history and culture. So it's something which you should know about, the manner in which the weaker sections were actually treated in those times. So it gives you a sense of the life in those times through the story of this particular protagonist in this story called Parige. ఈ వట్టికోట ఆళ్వార్ స్వామి అన్న ఆయన నల్గొండలో పుట్టారు అన్న విషయం నేను చెప్పాను. ఆయన హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళలేకపోయారు. ఆయన కొంచెం ఫార్వర్డ్ కాస్ట్ అనాలి, ఆ కాస్ట్లో పుట్టారు. కానీ ఆయన పేదరికంలో పుట్టారు కాబట్టి చాలా ఒప్రెస్డ్, అంటే పీడిత ఒక ప్రజలు ఉంటారు కదా, వాళ్ళ గురించి ఆయన చాలా ఎక్కువ రాశారు. ఆయన ఈ భూస్వామ్య పద్ధతి, అంటే ఫ్యూడల్ కల్చర్ ఉంది కదా తెలంగాణలో అప్పుడు, ఆ టైంలో చాలా పెద్ద పెద్ద ల్యాండ్స్ ఉంటాయి, దానిలో పనిచేసే వాళ్ళు బాండెడ్ లేబర్గా పనిచేయాలి, అట్లాంటి ఒక పరిస్థితుల్లో ఆయన రాశారు. ఆయన పోరాటాలు, ప్రజల పోరాటాల్లో కూడా పాల్గొన్నారు. అప్పుడు ఆ పోరాటంలో, నిజాం అగెన్స్ట్ పోరాటంలో ఆయనని జైలు కూడా పంపించారు. ఆ ఎక్స్పీరియన్సెస్ బేస్డ్ మీద ఆయన ఒక కలెక్షన్ రాశారనమాట, జైలు లోపల అని తెలుగులో రాశారు, ఇన్సైడ్ ద ప్రిజన్. దాని నుంచి ఒక స్టోరీ మనం ఇప్పుడు తీసుకుంటున్నాము. దాన్ని పరిగి అంటారు. పరిగి అంటే ఏంటంటే, ఇప్పుడు పొలంలో హార్వెస్టింగ్ అయిన తర్వాత ఏం స్టాక్స్ ఉంటాయో దాన్ని కొంచెం మంది కొంచెం మిగిలిపోతుంది కదా, దాన్ని పరిగి అంటారు. దాన్ని ఈ స్టోరీకి ఒక జిస్ట్ చెప్తాను. ఒక మల్లయ్య అన్న ఒక ఆయన ఉంటారు. ఆయన చాలా పెదరికంలో ఉంటాడు. వాళ్ళ నాన్న చనిపోయే పరిస్థితిలో అసలు ఒంట్లో బాగాలేక ఉన్నప్పుడు ఈయన చెల్లెలు కూడా చాలా ఆకలితోటి ఉంది అని ఆయన వెళ్ళి అది కొంచెం తీసుకొని వస్తారు. పరిగి అంటే అది క్రైమ్ ఏం కాదు, వేరెవరిది అది వదిలేస్తారు. అట్లాగే దాన్ని ఈయన పట్టుకొని వస్తారు, ఎందుకంటే ఆ రాత్రి మనకి భోజనం దొరుకుతుంది కదా అని. అప్పుడు వేరెవరో చూసేసి, నువ్వు ఇది దొంగతనం చేసావు అని చెప్పి ఆయనను పట్టుకొని తర్వాత జైల్లో వేసేస్తారు. ఈయనకు నాన్న పరిస్థితి ఏమైంది, సిస్టర్ పరిస్థితి ఏమైంది అని అసలు తెలీదు. ఈ స్టోరీ స్టార్ట్ అయ్యేది ఒక జైల్లో స్టార్ట్ అవుతుంది. ఆయన అక్కడ ఏడుస్తూ ఏదో అంటారు, ఫ్లాష్ బ్యాక్ వస్తుంది ఇలా జరిగింది అన్నది. ఇంకొక ఫ్లాష్ బ్యాక్ వస్తుంది, దానిలో ఈ ఫాదర్ చనిపోయారట, సిస్టర్ అసలు ఎక్కడుంది అని ఎవరికి తెలియదట అన్న విషయం వస్తుంది. అంటే ఎంత ఒక దయనీయ ఒక కండిషన్ ఈయనకి అన్నది మనకి అర్థమవుతుంది అన్నమాట. ఓకే, సో లెట్స్ నౌ లుక్ అట్ దిస్ పర్టికులర్ స్టోరీ. విల్ గివ్ యు ఏ లైన్ బై లైన్ ఎక్స్ప్లనేషన్ ఆఫ్ ద స్టోరీ అండ్ ఆల్సో ది మేజర్ థీమ్స్ దట్ ఆర్ బీయింగ్ స్పోకెన్ అబౌట్. ఇట్ వాస్ 7 PM. The jawans had sent prisoners into the cells, locked them and started gossiping in the veranda. They described the atrocities committed by them in various prisons as great deeds. They also talked about prisoners' adventures and the various methods which were adopted to quell them. Quell means control them, suppress them. They said all those things were their precious experiences. దీనిలో యాక్చువల్లీ సీన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 7 గంటలు ఈవినింగ్ అనమాట. జైల్లో ప్రిజనర్స్ బయట పనిచేస్తూ ఉంటారు కదా, వాళ్ళని మళ్ళీ లోపల వేసేసి ప్రిజన గార్డ్స్ అంతా వరండాలో వచ్చి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు అంటే ఈయన ఇలాంటి సాహసం చేశాడు, ఈ ప్రిజనర్ ఇట్లా చేశాడు, నేను ఆయనని ఇట్లా కంట్రోల్ చేశాను అని వాళ్ళ కథలు వాళ్ళు చెప్పుకుంటున్నారు అనమాట. వాళ్ళని ఎట్లా క్వెల్ అని చెప్పారు కదా, అంటే కంట్రోల్ ఎట్లా చేశాము, వాళ్ళని ఎట్లా మా కంట్రోల్లో పెట్టుకున్నాం అన్న విషయము చెప్తున్నారు. ఆ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు చెప్తున్నప్పుడు సడన్ గా ఒక లోపల ప్రిజన్ నుంచి ఒక వెయిల్ వస్తుంది అన్నమాట. వెయిల్ అంటే ఏంటి, లౌడ్ క్రై. Yes, loud cry. Even though the prisoner had been trying for a long time to hold his crying, his anguish crossed the bearable limit. And since there was no other alternative, he had to weep loudly. Yet, a fear was evident in his veil. It was the fear about once having no freedom even to cry in the jail. Moreover, the jawan sitting in the veranda could object if he cried aloud. So just look at the sentence that he did not have the freedom to even cry inside a jail. You know, such were the kind of fetters imposed on them, such was the kind of control on them that they could not even afford to cry inside the prison. అంటే ఆయన సడన్ గా ఆయన ఏడుపు వస్తుంది కదా, అసలు ఆయన చాలా టైం నుంచి ఆయన ఏడుపుని ఆపి పెట్టుకున్నారట, కానీ అది బేరబుల్ లిమిట్స్ కన్నా దాటిపోయింది. అంటే ఆయన
మన వేదన ఎంత ఉందంటే, మనసులో వేదన ఎంత ఉందంటే ఆయన భరించే పరిమితులు కూడా దాటిపోయాయి కాబట్టి ఆయన ఏడ్చేశారు. ఏడవడం కూడా ఇక్కడ అలౌడా కాదా అన్నది ఆయనకు మనసులో డౌట్ అనమాట. ఎందుకంటే ఆ జవాన్లు బయట ఉన్న వాళ్ళు అబ్జెక్ట్ చేయొచ్చు, ఏంటి ఇట్లా ఏడుస్తున్నావు, ఇక్కడ అరవద్దు అసలు అని ఏమైనా అంటారేమో. ఆ ఫ్రీడమ్ కూడా అంటే ఆ స్వతంత్రం, ఏడ్చే స్వతంత్రం కూడా జైలు లోపల ఉందా లేదా అన్న డౌట్ ఆయనకు మైండ్ లో వస్తుంది. The other prisoners who were sitting in that cell and thinking about their outside world turned their glances to Mallayya. Now he is introduced, the crying prisoner, with consternation and commiseration. Consternation ante digbranti and commiseration ante oka vidhanga jali ayana gurinchi paritapam atla toti vere vallu vaala aalochanalo unnaru baita em jarugutundo mana family mana friends gurinchi vaala aalochistunnappudu ina itla edichetappudiki itla tirigi chusarata ఒక వాళ్ళ దానిలో జాలి కూడా ఉంది, ఒక దిగ్భ్రాంతి కూడా ఉందన్నమాట. ఎందుకు ఇట్లా ఏడుస్తున్నాడు అని. వై డు యు మేక్ ఎ నాయిస్ మ్యాన్, ఆస్క్ ది జవాన్స్ ఇన్ ఎ ఫార్మల్ మానర్ టు క్యారీ అవుట్ దేర్ డ్యూటీ. దే కన్సిడర్డ్ ద ప్రిజనర్స్ గ్రీఫ్ యాస్ ఎ కామన్ థింగ్ ట్రీటింగ్ ఇట్ యాస్ వన్ ఆఫ్ ద యూజువల్ ఎక్స్పీరియన్సెస్ విచ్ దే దెంసెల్వ్స్ హాడ్ ఫేస్డ్ ఎర్లియర్ దే రెజ్యూమ్ దేర్ చాట్ రాదర్ విత్ డిస్డెయిన్. దీస్ ప్రిజనర్స్ డోంట్ లెట్ us ఈవెన్ టాక్ లీజర్లీ, సెడ్ వన్ ఆఫ్ ద జవాన్స్ ఎక్స్ప్రెసింగ్ హిస్ డిస్గస్ట్. సో లుక్ ఎట్ ద కాంట్రాస్ట్, దేర్ ఇస్ సమ్వన్ హూ ఇస్ నాట్ ఈవెన్ హ్యావింగ్ ద ఫ్రీడమ్ టు క్రై లౌడ్లీ. On the other hand, there are these jawans, the guards at the prison, who are saying that for them, their luxury is to be able to chat at leisure, which they say that these prisoners are not allowing them to do. అది కాక వాళ్ళు ముందు కూడా చాలా ప్రిజనర్స్ ఏడ్చి అదంతా చూసేశారు చాలా సంవత్సరాల నుంచి. వాళ్ళు దాని గురించి ఒక ఇమోషనల్ అటాచ్మెంట్ ఏం లేదు. వాళ్ళు ఓన్లీ దానికి ఏ వాడారు, ఏం పదం వాడారంటే విత్ డిస్డెయిన్, అంటే దాని గురించి ఒక రోతనతోటి వాళ్ళు చూస్తున్నారట. అట్లాగే డిస్గస్ట్ అంటే అసహ్యము, అట్లాంటిది ఒక డిస్గస్ట్, ఏంటి ఇట్లా ఏడుస్తున్నాడు అన్నట్టు అలాంటి పదాలు వాడి ఎక్స్ప్లెయిన్ చేశారంట. వాళ్ళ యాటిట్యూడ్ దానిలో క్యాలెస్ గా ఉంది, అసలు ఆయన ఫీలింగ్స్ గురించి వాళ్ళకి అసలు ఏం ఇమోషనల్ ఫీలింగ్ లేదు అని చెప్పారు. ఈవెన్ వెన్ దే ఆస్క్ ద వర్డ్ యూస్డ్ ఇస్ ఇన్ ఎ ఫార్మల్ మానర్, సో దేర్ ఇస్ నో అటాచ్మెంట్, ఇట్స్ ఎ వెరీ ఫార్మల్ కైండ్ ఆఫ్ ఎ రిలేషన్‌షిప్ బిట్వీన్ ద గార్డ్స్ అండ్ ద ప్రిజనర్స్. అండ్ ద వర్డ్ దే యూస్డ్ ఇస్ వై ఆర్ యు క్రైయింగ్ అని అడగలేదు, వై డు యు మేక్ ఎ నాయిస్ మ్యాన్ అంటున్నారు, అంటే ఎందుకు ఇంత సౌండ్ ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నారు అన్నమాట. Irrespective of the family, religion, caste or village which they belong to, they are all prisoners born to the same single societal tree that is polluted. They are blasted fruits. అంటే దీనిలో అన్ని ప్రిజనర్స్ ఒకవైపు అన్నట్టు అంటున్నారు అన్నమాట. ఏంటి అంటే సొసైటీలో ఒకలాంటి ఒక ట్రీ, అంటే కాలుష్యమైన ఒక చెట్టు ఉంటే దానికి దానిలో ధ్వంసమైన ఇవి ఉంటాయి కదా, ఫ్రూట్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళే ఈ ప్రిజనర్స్. వాళ్ళు ఎక్కడ వచ్చి పడతారు, ఈ జైళ్ళల్లో వచ్చి పడతారు అన్న విషయం అంటున్నారు అన్నమాట. అంటే వాళ్ళ కుటుంబమో, వాళ్ళ జాతినో, వాళ్ళ మతమో, వాళ్ళ ఊరో ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే అందరూ ప్రిజనర్స్. వాళ్ళు ఒకలాంటి ఒక సొసైటల్ ట్రీ దట్ ఇస్ పొల్యూటెడ్ అంటున్నారు. కొంచెం పొల్యూట్ అయిన ఒక ట్రీ నుంచి వచ్చి ఇక్కడ బ్లాస్ట్ అయిన ఫ్రూట్స్ ఇక్కడ పడిపోతున్నాయని ఒక డిస్క్రిప్షన్ అన్నమాట. సో దేర్ ఇస్ నో ఇండివిజువాలిటీ విచ్ దే ఆర్ గివింగ్. దే ఆర్ సేయింగ్ దట్ ఎవ్రీవన్ ఇస్ ద సేమ్ పార్ట్ ఆఫ్ ద సేమ్ పొల్యూటెడ్ ట్రీ. యాజ్ ఎ ఫెలో ప్రిజనర్స్ సరౌండెడ్ మల్లయ్య, ద లేటెస్ట్ వెయిల్ హ్యాడ్ డిక్రీస్డ్ ఎ బిట్, బట్ వెన్ హి సా హిస్ నియర్ అండ్ డియర్ ఇన్ దెమ్ హిస్ గ్రీఫ్ అగైన్ స్వెల్డ్ అప్, దెన్ హి స్టార్టెడ్ సాబింగ్. ఇక్కడ ఏమంటున్నారు, వాళ్ళంతా దగ్గరికి వచ్చేటప్పుడు ద లేటెస్ట్ వెయిల్ హ్యాడ్ డిక్రీజ్డ్ బిట్, అంటే అప్పటిదాకా కొంచెమైన ఏడవడం ఆగిపోయిందట. కానీ వాళ్ళు వచ్చి అడిగేటప్పటికి, ఎప్పుడైనా మనము కొంచెం ఏడుస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి అడిగితే ఇంకా కొంచెం ఇంక్రీజ్ అయిపోతుంది. అట్లా మళ్ళీ ఆయన ఏడవడం, సాబింగ్ అంటే ఏడవడం, కొంచెం సౌండ్ తోటి ఏడవడాన్ని సాబింగ్ అంటారన్నమాట. హీ మస్ట్ హావ్ రీకలెక్టెడ్ సంథింగ్, సెడ్ వన్ ఆఫ్ ద ప్రిజనర్స్ సింపథెటికలీ. వాట్ ఈస్ ది యూస్ ఆఫ్ క్రైయింగ్ ఆఫ్టర్ కమింగ్ టు జైల్, వన్ హాస్ టు బి వేరీ బిఫోర్ దాట్. అనదర్ ప్రిజనర్ టాక్డ్ అబౌట్ ది మోరల్స్ ఆఫ్ కాండక్ట్. వన్ జైల్ బర్డ్ సెడ్, Why are you scared so much? Just 3 months. I spent half of my life in prison. I'm still in jail. How many more times I will have to come here? I don't know. Why are you weeping, Mallana? Asked one prisoner piteously in a consoling manner. The scene of his father giving solace to him came to Mallaya's mind. At that time, when his father was mourning in the bed, Mallaya was sobbing. అంటే దీనిలో నాలుగు టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఇచ్చారు అక్కడ ఉన్న ప్రిజనర్స్. ఆయన తోటి ప్రిజనర్స్ ఉన్నారు కదా వాళ్ళది. ఒక ఆయన ఏమో ఈయనకి ఏదో గుర్తొచ్చిందేమో కుటుంబం గురించి అందుకని ఏడుస్తున్నాడు అన్నారు. ఇంకో ఆయన ఇప్పుడు ఏడ్చి ఏం ఫాయిదా, నువ్వు ఇక్కడ వచ్చే ముందు కొంచెం కేర్ఫుల్ గా ఉండి. వేరీ అంటే ఏంటి, కేర్ఫుల్ గా
కాషియస్ గా ఉండి ఉండాలి అంటున్నాడు. మూడు ఆయన అంటున్నాడు ఏంటి జైల్ బర్డ్ అంటే ఏంటి, లోపల ఉన్న వాళ్ళని జైల్ బర్డ్ అంటారు, ప్రిజనర్ గా ఉన్న వాళ్ళని జైల్ బర్డ్ అంటారు, వాళ్ళని బంధించి పెట్టాం కదా అందుకని జైల్ బర్డ్ అంటారు. ఎందుకు ఇంత నువ్వు భయపడుతున్నావు, నేనైతే నా ఆధా జీవితం ఇక్కడే చేశాను, హాఫ్ మై లైఫ్ ఇక్కడే నేను గడిపాను, ఇప్పుడు కూడా జైల్లో ఉన్నాను, మళ్ళీ ఎన్నిసార్లు రావాలి అంటే ఆయనకు చాలా అదే అలవాటు అయిపోయింది అనమాట, అట్లాంటిది అంటున్నారు. ఇంకో ఆయనేమో కొంచెం పిటియస్ గా, పిటియస్ అంటే కొంచెం ఈయనతోటి సింపతి తోటి, ఈయనకి సానుభూతి తోటి ఆయన అడిగారనమాట, కరుణ చూపిస్తూ అడిగేటప్పటికి ఏ వైఆర్ యూ బీపింగ్ అని, ఎందుకు ఏడుస్తున్నావు అయ్యా మల్లయ్య మల్లన్న అని ఈయన పేరు చెప్పి మల్లన్న ఏ వైఆర్ యూ బీపింగ్ మల్లన్న అని అనేటప్పటికి ఈయనకు ఈయన ఫాదర్ గుర్తొచ్చేసారు. అంటే అట్లాంటి ఒక టోన్ తోటి చెప్పేటప్పుడు ఆయనకి ఆ ఫాదర్ గుర్తొచ్చి ఆయన ఇంకా ఇమోషనల్ అయిపోయారు అన్నది అంటున్నారు. వాళ్ళ ఫాదర్ ఎట్లా ఉండేవారు అన్నది ఆయన గుర్తుకొచ్చి ఆయన ఏడ్చేస్తున్నారు అనమాట. ఇప్పుడు సీన్ మనకి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నాము. Malaya was a Vantu Madiga, that is a Harijan who works on turns in a village. He worked for Khanapuram village. When he was small, his mother died after giving birth to a baby girl. His family consisted of his aged father who had always worked hard but led a hand-to-mouth life and was now awaiting death in a bedridden state, a very small baby who his mother had left while dying and his other sister whom he had brought up with love. అంటే దీనిలో ఏమంటున్నారంటే ఈయన బ్యాక్గ్రౌండ్ చెప్తున్నారనమాట. ఈయన కాస్ట్ చెప్పారు వంతు మండిగా మదిగా అన్నది. ఆయన అక్కడ ఊర్లో పనిచేస్తూ ఉంటారు, ఖానాపురం అన్న గ్రామం పేరు అది ఖానాపురము. ఆయన చిన్నప్పుడే వాళ్ళ మదర్ అంటే ఇక్కడ మెటర్నల్ మార్టాలిటీ గురించి కూడా మాట్లాడుతున్నారనమాట. అంటే ప్రసవం అప్పుడు వాళ్ళ మదర్ చనిపోయారు కదా, చిన్న పాపను వదిలేసి మదర్ చనిపోయారట ప్రసవం అప్పుడు, అప్పుడు దాన్ని అంటున్నారు. వాళ్ళ ఫాదర్ ఎప్పుడు చాలా హార్డ్ వర్కింగ్, కానీ ఎప్పుడు ఏంటి హ్యాండ్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్ అంటే అస్సలు డబ్బులు ఉండవు, వాళ్లకు సరిపోయే అంత తిండి కూడా ఉండదు అన్న విషయం చెప్తున్నారు. చాలా హార్డ్ వర్కింగ్ అయిన అట్లాంటి ఒక పరిస్థితి. అండ్ ఇప్పుడు ఏమైంది, లాస్ట్ 6 మంత్స్ గా వాళ్ళ ఫాదర్ కూడా మంచంకి పడ్డారు అనమాట, బెడ్ రిడన్ అంటే మంచానికి పడ్డారు. మళ్ళీ ఒక చిన్న బేబీ, వాళ్ళ మదర్ చనిపోతున్నప్పుడు ఒక బేబీ వదిలేరు, మళ్ళీ ఒక సిస్టర్ ఉందన్నమాట, ఆ సిస్టర్ ని ఈయన చాలా లవ్ తోటి పెంచుకున్నారు అన్న విషయం చెప్తున్నారు. As Malaya's father became very old, it became inevitable for Malaya to do the messenger job in the village. His father became restricted to bed, the responsibilities of his sister's marriage, she was 10 to 12 years old, the medical treatment of his father and feeding of the family fell on Malaya. After his regular job hours, there was little time left. But it was not possible for him sometimes to do additional work as a hired laborer. At times, Malaya had to accompany the government officials to other places. When his sister would do the messenger work in the village in addition to looking after her father. Sometimes they had to starve the whole day for want of additional hired work. With great difficulty, they used to feed their father with meager quantities of food. So just look at it. His sister is just 10 to 12 years old, but they're already talking about her marriage, basically indicating child marriage at those times. And also he's preparing for marriage. For many years, manamu dabbulu pettukuntene daachi pettukuntene marriage appudu kavalsinadi, ippudu dowrylu dowry antam kada kattanam alantivi untayi kada, aa paddhatula kosam kuda chaala kharchulu untayi kabatti vaalla difficulties cheptunaru. Messenger laaga vaalla father pan chese vallemo, ayaniki untlo baaleinappudu ina pan chese cheyadam modalu pettaru. Malli officials teeskeltarante inakem dabbu dorakadu daniki, ante etlanti paristhiti ante vaallu రారా ఇవాళ అక్కడ ఏదో పని ఉంది అని తీసుకెళ్తే రావాల్సిందే అనమాట, వాళ్ళు పిలిస్తే వెళ్ళాల్సిందే. అట్లాంటి పరిస్థితిలో వాళ్ళ సిస్టర్ చేసేది అనమాట ఆ పని. మళ్ళీ వాళ్ళ ఫాదర్ని చూసుకోవడం కూడా తన మీదే బాధ్యత, మళ్ళీ సిస్టర్ కూడా పని చేసేది. అయినా కూడా వాళ్ళకు అసలు ఆకలిగా కూడా ఉండేవాళ్ళు, ఎందుకంటే హైయర్డ్ వర్క్ అంటే దేనికి కొంచెం కూలీ పని దొరుకుతుంది, కొంచెం డబ్బులు వస్తాయంటే అది కూడా లేకపోతే ఒక్కొక్కసారి ఆకలిగానే ఉండిపోయేవాళ్ళట. అలాంటిది వాళ్ళు కొంచెం మీగర్ అంటే చాలా small quantity అని అర్థం, అది ఫుడ్ వాళ్ళ ఆహారం వాళ్ళ ఫాదర్ కి పెట్టేవాళ్ళట. One day Malaya went to his work and returned in the evening. His father's health was much deteriorated and his condition became very critical. His sister started to weep. Besides suffering from hunger, Malaya was facing a situation where he would lose his father. Controlling the anguish, he consoled his sister and with an intention to bring something to eat, he left home. అంటే ఒక రోజు పరిస్థితి గురించి చెప్తున్నారు. వాళ్ళ ఫాదర్ కి సడన్ గా చాలా సీరియస్ అయిపోయింది, ఏం తినడానికి ఏం లేదు, కండిషన్ చాలా వర్స్ట్ గా ఉంది. సిస్టర్ ఏడవడం మొదలు పెట్టింది, కానీ ఈయన ఏజ్ మనకి ఇప్పటిదాకా చెప్పలేదు ఏం వయసు ఈ మల్లయ్య అన్న క్యారెక్టర్ గురించి. కానీ ఆయన కన్సోల్ చేసుకుని కొంచెం ధైర్యంగా ఉండి, ఆయనకి అగ్ని యాంగ్విష్ అన్ని ఉంది, బాధ వేదన అంతా ఉంది, కానీ ఆయన దాన్ని దాచుకుని కన్సోల్ చేసేసి బయటకు వెళ్ళి ఏదో తేవాలి అన్న ఒక బాధ్యతతోటి బయటకు వెళ్తున్నాడు అనమాట.
While walking, Malaya was pondering. He reached the outskirts of the village. Farmers were piling up bundles of cut paddy plants. Slowly, he reached a thrashing floor. The hired laborers who had worked in the fields all the day were haggling over their wages with the landlord. Disgusted with the miserliness of the landlord, they were imploring for some grains towards wages. As if he was shaking out his hand to drop the leftover food after his meal, the landlord threw some grains into their laps. Watching this entire whole scene, Malaya felt despaired. Even when the people who toiled are not getting enough wages, where is the hope for me to get even a grain here, he thought. With a feeling of despondency, he moved towards the fields in which harvesting was done. Again, a very clear indication about the social inequality in those times. You know, you can see from the body language of the landlord throwing the grains out there. So obviously that indicates the kind of the upper caste, the lower caste, the kind of equation that existed between them at that point in time. అంటే ఒక feudal setup అన్నమాట. అది భూస్వామ్య ఒక పద్ధతి ఉంటుంది కదా, అట్లాంటి పద్ధతి. ఈయన బయటకు వెళ్తున్నారు, పాండరింగ్ అంటే థింకింగ్ అన్నమాట. ఆయన అక్కడికి వెళ్ళేటప్పుడు కట్ ప్యాడి అదంతా వరి కట్ చేసి పెట్టి ఉన్నారు. అక్కడ కొంచెం లేబరర్స్ ఏమో హ్యాగ్లింగ్ అంటే మీరు ఇంత ఇవ్వండి ఇంత ఇవ్వండి ఆయనతో మాట్లాడుతున్నారు. ఆయన ఇవ్వట్లేదు, మీరు అడిగే కూలి ఆయన ఇవ్వట్లేదు అని అర్థం. హ్యాగ్లింగ్ అంటే ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి అని మాట్లాడుకోవడం అనమాట. అప్పుడు కొంచెం మాకు అట్లీస్ట్ ధాన్యం అయినా పెట్టండి అని ఇంప్లోరింగ్ అంటున్నారు. ఇంప్లోరింగ్ అంటే ఆయనని రిక్వెస్ట్ చేయడం అనమాట. అసలు దీనిలో లేబర్ కి రైట్స్ ఉంటాయి, వాళ్ళకి ఇప్పుడంతా అంటున్నాం కదా మినిమం వేజెస్ ఉంటాయి అన్నది, అదేం లేకుండా ఆయన ఇచ్చిందే వీళ్ళు తీసుకోవాలన్నమాట. అట్లాంటి ఒక పరిస్థితిలో ఈయన ఉన్నప్పుడు ఆయన లాస్ట్ ఏం చేశాడంటే ఒక కొన్ని ధాన్యం వీళ్ళ వైపు పరేశారట. ఈయన అప్పుడు అనుకుంటున్నారు, వాళ్ళు ఇంత కష్టపడి చేసినా వాళ్ళకి అసలు ఏం దక్కర్లేదు, ఏం ఇవ్వట్లేదు ఈయన అంటే నాకు ఇక్కడ ఏం దొరుకుతుందో ఏమో అనుకుని ఆయన ఫీలింగ్ ఆఫ్ డిస్పాండెన్సీ అంటే అసలు ఒక హోప్ లేకుండా ఆయన అక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయారు, హార్వెస్ట్ అయిపోయినా ఒక ఫీల్డ్ వైపు ఆయన వెళ్తున్నాడు అన్నమాట. Having completed their day's work, the landlords, their assistants and the hired workers started returning to their village. అంటే దీనిలో మనం ఏం చూస్తామంటే ఈయన తర్వాత అట్లాంటి ఒక ఫీల్డ్ లో వెళ్ళి అక్కడ నుంచి మెల్లి మెల్లిగా అక్కడ ఏం బచాయిందో, ఆ హార్వెస్టెడ్ ఫీల్డ్ లో కొన్ని కొన్ని స్టాక్స్ ఉండిపోతాయి కదా, ప్యాడీ స్టెమ్స్ ఉండిపోతాయి కదా, దాన్ని మెల్లగా ఆయన గ్యాదర్ చేసుకొని ఒక బండిల్ చేసుకుంటాడు. దాంతో చాలా సంతోషపడతారు, అయ్యో ఈ బండిల్ తోటి నేను ఇంటికి వెళ్ళి కొంచెం అయినా ఆహారం మా ఇంటి వాళ్ళకు పెట్టగలుగుతాను అనే ఒక సంతోషంతో ఆయన అక్కడ నుంచి వెళ్తూ ఉంటారు అనమాట. అట్లా పెట్టుకుని చేతి కింద అట్లా పెట్టుకుని ఆయన వెళ్తూ ఉంటారు, సరే కొంచెమైనా నాకు ఉంది కదా అని. అప్పుడు వేలియంట్ వారియర్ గా ఆయన డిస్క్రైబ్ చేశారు, అంటే ఒక సైనికుడు ఎట్లా ఆయన విక్టోరియస్ అంటే గెలిచిన ఒక సైనికుడు ఎంత ఒక సంతోషంతో వెళ్తాడో అట్లాగా ఆయన వెళ్తున్నాడు. కానీ వెళ్తున్నప్పుడు ఫాదర్ కండిషన్ గురించి ఆలోచించేటప్పుడు కొంచెం డిజెక్టెడ్ అయిపోతాడు అనమాట. ఇమినెంట్ డేంజర్ కూడా హీస్ కమింగ్ టు హిస్ మైండ్, అంటే ఆయన చనిపోవచ్చు అన్న ఒక ఫీలింగ్ కూడా ఆయనకి మైండ్ లో వచ్చింది కదా, ఫాదర్ అసలు ఒంట్లో బాగాలేదు అని. దాంతో వెళ్తున్నారు, కానీ ఆయన ఎంతూసియాజం ప్రైడ్ తోటి వెళ్ళేటప్పుడు ఈ థాట్స్ కూడా మైండ్ లో ఉన్నాయి. ఆ దారిలో వెళ్ళేటప్పుడు ఎవరో అంటున్నారు, హూ ఇస్ దట్ గోయింగ్ అని ఎవరో అడుగుతున్నారు. అక్కడ చూస్తే చాలా బండిల్స్ పెట్టి ఉన్నాయన్నమాట ప్యాడీది. దాన్ని చూసి ఫస్ట్ ఈయనేమో కొంచెం జెలస్ గా ఉన్నారు, తర్వాత అనుకుంటాడు అవి మష్రూమ్స్ లాంటివి నా దగ్గర ఉండేదే మంచిది అనుకుంటాడు, ఎందుకంటే అది ఆహారం కదా ఆయనకి అనుకోని. కానీ ఆయన ఈయనని ఆపేస్తాడు, ఎక్కడు వేరే ఎక్కడ నుంచి బండిల్ తెస్తున్నావు అని ఒక ఆయన వస్తాడు. ఎట్లా దాన్ని డిస్క్రైబ్ చేశారంటే కర్ర ఇట్లా పెట్టుకున్నాడట, చెయ్యి ఇట్లా పెట్టుకున్నాడట, ఈ షోల్డర్ మీద పెట్టుకుని ఇట్లా నించున్నాడు. అరే ఎక్కడ నుంచి వస్తున్నావురా అన్నట్టు అడుగుతున్నారట ఈయనకి. అప్పుడు ఈయన ఏమంటున్నాడు, నేను పరిగి ఇక్కడ పికప్ చేసుకున్నాను, పరిగి అదే బండిల్ చేసుకున్నాను అంటున్నారు. అంటే ఆయన ఏం తప్పు చేయలేదు కాబట్టి కొంచెం స్ట్రాంగ్ గానే అంటున్నాడట. అప్పుడు ఆయన చాలా సర్కాస్టిక్ గా అంటున్నాడు, మేమంతా రెడీగా ఇక్కడ పెట్టి వరి కట్టలు పెడితే నువ్వు తీసుకెళ్తావా, ఏంటి ఇంత మోసగాడు అని నువ్వు అని ఆయన ఈయనని తిడుతున్నాడు. ఈయనకి అసలు ఆశ్చర్యం ఇచ్చింది, ఏంటి నన్ను ఇట్లా అంటున్నారు, ఇంత ఆయన సెల్ఫిష్ మనిష, తన గురించి ఆలోచిస్తున్నారు, నేను కరెక్ట్ గా చెప్తున్నాను, ఇట్లా పరిగి నేను ఎత్తుకున్నాను కాబట్టి నాకు ఇది వచ్చింది అని చెప్తూ ఉంటే అది కూడా తప్ప అని అడుగుతున్నాడు ఈయన. ఆయన అచ్చా నువ్వు ఇంత మాట్లాడతావా అన్నట్టు అది కింద పెట్టేసిపో అంటున్నాడు. అప్పుడు ఈయన నేను చాలా అమాయకుడిని, నేను అసలు ఏం తప్పు చేయలేదు, ఇన్నసెన్స్ అనేది ఆయనకు చెప్తే ఈయనకు అసలు అర్థం కాదు అని అనుకుని ఆయన అప్పుడు చెప్తున్నాడు అనమాట, వాళ్ళ పిటిఫుల్ ప్రెడికమెంట్ ఆఫ్ హిస్ ఫాదర్, అంటే ఫాదర్ పరిస్థితి ఎట్లా ఉంది, ఆయన అసలు చావు బ్రతుకుల్లో ఉన్నారు, ఇంట్లో ఆహారం అసలు లేదు అనే విషయం ఆయన చెప్పి ఆయనతోటి బిసీజ్డ్ అండ్ అటర్ అబ్జెక్షన్ అంటే ఆయనకి అసలు ప్లీడింగ్ అనమాట, ఆయన దగ్గర అసలు రిక్వెస్ట్ చేసి ఆయనని అడగాలి అని అనుకుంటున్నారు అనమాట ఈయన ఆయన దగ్గర తీసుకెళ్ళడానికి కోసం.
ఆయన అప్పుడు ఆయన మైండ్లో ఏమైంది, అచ్చా ఇన్న ఇంత అంటున్నాడు అంటే డెఫినెట్గా ఈయన స్టీలే చేసి ఉంటాడు, నా ప్యాడీ ఎత్తుకుని వెళ్ళాడు అని అనుకుని, ఎవరికి రావు నువ్వు పుట్టావు, టు హూమ్ ఆర్ యు బోర్న్, ఎవరికి పుట్టావు నువ్వు అన్నట్టు, అంటే అది ఒక చాలా ఇన్సల్టింగ్ ఒక లైన్ అనమాట. అండ్ ఆయన కర్ర ఉంది అని చెప్పాను కదా ఇట్లా షోల్డర్లో పెట్టుకున్నాడని, దాన్ని తీసి ఈయనని కొట్టడానికి వచ్చాడు అనమాట. అప్పుడు ఈయనకి ఆ సీరియస్ సిచ్యువేషన్ అయిపోయింది అని అనుకుని ఈ బండలు ఇట్లా ఆంపిట్ కింద పెట్టుకొని ఆయన పరిగెత్తున్నాడు, టుక్ టు హిస్ హీల్స్ అంటే పరిగెత్తడం అనమాట, పరిగెత్తి వెళ్ళిపోతున్నాడు. అండ్ ది అదర్ పర్సన్ చేజ్ మల్లయ్య, ఆయన పేరు మనకు చెప్పలేదు, ఆయనని ఇంట్రడ్యూస్ చేయలేదు. ఓన్లీ థింగ్ దట్ దే టోల్డ్ అస్ ఇస్ దట్ హీ హ్యాడ్ బండిల్స్ ఆఫ్ ప్యాడీ అండ్ యూ స్టాండింగ్ విత్ హిస్ స్టిక్ లైక్ దిస్ ఆన్ హిస్ షోల్డర్ అని చెప్పారు. అంటే అది ఒక అథారిటీ సిగ్నిఫై చేస్తుంది అనమాట. అండ్ బోత్ హెడెడ్ టువర్డ్స్ ది విలేజ్, ఎట్లా మల్లయ్య పరిగెత్తున్నాడు ఆయన వెనక ఈయన కూడా పరిగెత్తున్నాడు. అప్పుడు ఈయన మైండ్లో ఏముంది, ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోవాలి, అట్లాగే మనం బండిల్ కూడా మన దగ్గరే ఉండిపోవాలి, అది పడిపోతే అసలు వేస్ట్ కదా, అందుకని మైండ్లో ఇవాళ రాత్రి ఒక చిన్న భోజనం అయినా వాళ్ళకి పెట్టగలగాలంటే ఈ బండిల్ ఉండాలి అన్న టైం అన్న థాట్ ఆయన మైండ్కు ఉందన్నమాట. అప్పుడు చాలా ఫాస్ట్గా పరిగెత్తి ఆయన ఎనర్జీ అంతా వాడి, ఈయన కూడా వీక్ అయిననే ఉండొచ్చు ఎందుకంటే మంచి ఆహారం ఏమి వీళ్ళకు లేదు కాబట్టి. కానీ ఆయన వెన్ హీ రీచ్ ద షెడ్ సిచ్యువేటెడ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద విలేజ్ హీ సా హిస్ సిస్టర్ వైపింగ్ హర్ టియర్స్ బిసైడ్ ఎ వాల్. ద పోలీస్ పటేల్ వాస్ అబ్యూజింగ్ హర్ ఇన్ ఫౌల్ లాంగ్వేజ్. ఆయన అట్లా షెడ్ దగ్గరకు వచ్చేటప్పుడు, సెంటర్ ఆఫ్ ద విలేజ్ లో వచ్చేటప్పుడు చెల్లెలు అక్కడ ఉంది, ఏమవుతుంది ఆ పోలీస్ పటేల్ ఆమెని అబ్యూజింగ్ అంటే తిడుతున్నాడు చాలా ఫౌల్ లాంగ్వేజ్ లో, మంచి భాష కాదు ఫౌల్ లాంగ్వేజ్ లో ఆయన ఆమెని తిడుతున్నాడు. అప్పుడు మళ్ళీ మనకి ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నారు ఏం జరిగింది, ఆమె అక్కడ ఎట్లా వచ్చింది అని. ఆమె ఇంట్లో వాళ్ళ ఫాదర్ని చూసుకుంటూ ఉన్నప్పుడు పోలీస్ పటేలు సేతు సింధి అని ఒక ఆయనను పంపించారట. సేతు సింధి అంటే ఏంటంటే విలేజ్లో ఈ పంటలను చూసుకోవడానికి, అట్లా ఎవరు ఎత్తుకుని వెళ్లకుండా చూసుకోవడానికి ఉండేవాళ్ళని సేతు సింధి అంటారు. ఆ సేతు సింధి మల్లయ్య వాళ్ళ సిస్టర్ని ఇంట్లో చూసి నువ్వు కావాలి, అక్కడ వాళ్ళు అంటున్నారు వేరే చోటకి నువ్వు బాండెడ్ లేబర్గా వెళ్ళాలి అని. అంటే డబ్బులు ఇవ్వరు కానీ పని చేయించుకుంటారనమాట, తర్వాత ఇవ్వచ్చు డబ్బు, అట్లాంటిది కోసం వీళ్ళని తీసుకెళ్తాను అని అంటున్నారు. తను అంటుంది నేను ఇవాళ వెళ్ళలేను ఎందుకంటే మా ఫాదర్ పరిస్థితి ఇలా ఉంది అండ్ సీరియస్గా ఉన్నారు అని ఆమె చెప్తోంది అనమాట. అప్పుడు మల్లయ్య పరిగెత్తుకుని వచ్చేటప్పుడు ఆ సిస్టర్ ఏమనుకుందంటే, అరే నన్ను కాపాడడానికి మా అన్న వచ్చేస్తున్నాడు, నా నన్ను వీళ్ళు తిడుతున్నారు కదా అక్కడికి తీసుకెళ్తున్నారు కదా, దాన్ని కాపాడదాని కోసము కమింగ్ టు హర్ రెస్క్యూ coming to rescue her from the clutches of the police patel anukundata. But both Mallayya and sister were caught in the snare ante enti, oka trap lo iddaru padipoyaru anna vishayam ikkada manaki telustundi. Appudu ina the man who had been chasing all of a sudden beat strongly on Mallayya's back with the stick, katta toti karra toti kottesadu. Appudu I am dead ani Mallayya kinda padipothunadu anamana, and fell, nen chanipoyanu annattu, ante ఆ బాధతోటి ఆయన అట్లా పడిపోయారు అనమాట. ఇద్దరు అన్న చెల్లెలు ఇద్దరు ఒకరి పైన ఒకరు పడిపోతున్నారు, ఆ ఇద్దరు ఏడుస్తున్నారు అనమాట. అప్పుడు ది మాన్ హు చేస్డ్ మల్లయ్య ఏమంటున్నాడు అంటే కంప్లైంట్ చేస్తున్నాడు అనమాట. థ్రాషింగ్ ఫ్లోర్ అంటే అక్కడ థ్రాషింగ్ ఫ్లోర్ అంటే ఏంటంటే ఆ ప్యాడీ స్టిక్స్ని ఇట్లా కొడతారు కదా, దానికి ఆ ధాన్యాలు విడిపోతాయి స్టిక్స్ మాత్రం ఉండిపోతాయి అనమాట. అక్కడ నుంచి ఈయన ఎత్తుకొచ్చేసాడు మా వరి పంట బండిల్ని అని అంటున్నాడు. అప్పుడు ద సేతు సింధి సెపరేటెడ్ మల్లయ్య ఫ్రమ్ హిస్ వెయిలింగ్ సిస్టర్ అండ్ టైడ్ హిమ్ టు ది షెడ్స్ పోస్ట్. ద పోలీస్ పటేల్ స్టార్టెడ్ ఫోర్సింగ్ మల్లయ్య సిస్టర్ టు గో టు డూ బాండెడ్ లేబర్ ఫర్ సంబడి ఇన్ అదర్ విలేజ్. ద పోలీస్ పటేల్ హూ హ్యాడ్ బిన్ క్యారింగ్ అవుట్ వికెట్ గవర్నెన్స్ బై బికమింగ్ ఎ పార్ట్ ఇన్ ద క్రూయల్ మెషినరీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అటర్డ్ ఎ సెంటెన్స్ విచ్ రిఫ్లెక్టెడ్ హ్యూమన్ ఫీలింగ్. హీ సెడ్ హౌ ఇస్ యువర్ ఫాదర్స్ కండిషన్ నౌ. అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఆ పోలీస్ పటేల్ అన్న ఆయన వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ వీళ్ళిద్దరు పడున్నారు కదా ఒకరి పైన ఒకరు పడి ఏడుస్తున్నారు, అప్పుడు వాళ్ళని సెపరేట్ చేసేసి మళ్ళీ ఈమె వెళ్ళాలి సిస్టర్ వెళ్ళాలి అనే విషయం మళ్ళీ చెప్పేటప్పటికి ఆ పోలీస్ పటేల్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక హ్యూమన్ లైన్ అంటున్నారు. అంటే లేకపోతే ఆయన వికెట్ గవర్నెన్స్ అంటే చాలా క్రూరమైన ఆయన పరిపాలన అక్కడ చేస్తున్నారు, అవి అడ్మినిస్ట్రేషన్కి ఆయన చాలా మంచి ఆయన కాదు అన్న విషయం చెప్తున్నారనమాట. కానీ ఆయన ఒక్క సెంటెన్స్ అడిగారనమాట, వీళ్ళ ఫాదర్ కండిషన్ ఇప్పుడు ఎట్లా ఉంది, వీళ్ళ నాన్నగారు ఎట్లా ఉన్నారు అనేది మాత్రం అడుగుతున్నారట. అప్పుడు ఈ సేతు సింధీస్ ఆన్సర్ ఇస్తున్నారు, ఎట్లాంటి ఆన్సర్ అని వినండి. హీస్ ఎ వెరీ ఓల్డ్ ఫెలో, హీ హాస్ బీన్ బెడ్ రిడెన్ ఫర్ 6 మంత్స్ యాజ్ ఇఫ్ హీస్ నీదర్ లివింగ్ నాట్ డెడ్. దేర్ ఇస్ నో హోప్ దట్ హీ విల్ సర్వైవ్, బట్ టు నో వెన్ ఎగ్జాక్ట్లీ హీ విల్ డై, ఆర్ దీస్ ఫెలోస్ బ్రహ్మాస్ సన్స్? They are loafers, but they tell all lame excuses, replied one of the Setu Sindhis. అంటే ఇక్కడ చాలా క్యాలెస్ గా చాలా రూడ్ గా చాలా క్రూయల్ గా ఒక ఆన్సర్ ఇస్తున్నారు ఆ సేతు సింధి. ఏమంటే ఆయన అయితే ముసలాయన,
ఆరు నెలల నుంచి ఆయన బెడ్ రిడన్ గా ఉన్నాడు, అంటే లేవనే లేదు ఆయన మంచం నుంచి. ఆయన చనిపోయినా, నైదర్ లివింగ్ నార్ డెడ్, చనిపోయినా తెలీదు, బతుకున్నాడా అన్నది కూడా తెలీదు. అండ్ ఆయన బతకడానికి కూడా ఏం హోప్ కూడా లేదు, అసలు మనకు బతుకుతాడు అన్న ఒక ఛాన్స్ కూడా లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు అనమాట. కానీ ఎప్పుడు చనిపోతారు అని చెప్పడానికి ఏంటి వీళ్ళు బ్రహ్మ కొడుకులా అన్నట్టు అడుగుతున్నాడు అనమాట. సో ఇట్ ఆల్సో ఇస్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ కాస్ట్ హైరార్కీ దట్ ఎగ్జిస్టెడ్ ఇన్ దోస్ టైమ్స్, యు నో. సో దేర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ కంటెంప్ట్ ఫర్ సమ్వన్ ఫ్రమ్ దిస్ కాస్ట్. సామాజిక ఆర్థిక అసమానాలు చాలా ఉన్నాయి, దానిలో ఒక ఎక్స్ప్లాయిటేషన్, ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్ కూడా ఉంది. దాన్ని ఈయనని లోఫర్ అంటున్నారు. లోఫర్ అంటే ఎవరు, ఇక్కడ అక్కడ తిరిగే వాళ్ళని లోఫర్స్ అంటారు. అండ్ ఎప్పుడు ఏదేదో ఎక్స్క్యూజెస్, లేమ్ ఎక్స్క్యూజెస్ అంటే దానికి అసలు ఇదే ఉండదు. బేసిక్లీ యు కాంట్ బిలీవ్ వాట్ దే సే, అట్లాంటి ఎక్స్క్యూజ్ తోటి వాళ్ళు ఉన్నారు అని. At home, Malaya's father lay nonchalantly, accepting that such predicaments are but natural because they are part of life experiences. He was in an incoherent state. అంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఇట్లాంటి ఆంటీ, అంటే ఆయనకి ఇవన్నీ జరుగుతున్నాయని తెలీదు, కానీ నాన్ క్యాలెంట్ అంటే చాలా ఇండిఫరెంట్ ఒక స్టేట్ అనమాట. అసలు ఇలాంటి ప్రశ్నలు, ఇది తప్పు, మాకు అన్యాయం జరుగుతోంది అన్న ఒక విషయం అడిగే పరిస్థితులు కూడా ఆయన లేరు. ఆయన ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు, యాక్సెప్టింగ్ సచ్ ప్రెడికమెంట్స్ యాజ్ సంథింగ్ దట్ ఇస్ న్యాచురల్ బికాస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఎక్స్పీరియన్స్. అంటే జీవితం అంటే ఇట్లాంటివే జరుగుతాయి అన్న ఒక యాక్సెప్టెన్స్ తోటి ఆయన చేస్తున్నట్టు చెప్తున్నారు. అంటే అట్లాంటి ఒక పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇన్కోహరెంట్ స్టేట్ అంటే అసలు ఆయన కరెక్ట్ గా మాట్లాడే పరిస్థితి కూడా లేదు, క్లియర్ గా మాట్లాడే పరిస్థితి లేదు అన్నదాన్ని ఇన్కోహరెంట్ అంటారు. ఆల్సో బికాస్ హిస్ ఎక్స్ట్రీమ్లీ అన్వెల్. At last they sent his sister forcibly to the nearby village, neighboring village, to do bonded labor for somebody. She started in the middle of the night in fright. Malaya's sister, who has been protecting his father, has gone. He himself is in prison. Will I see my father alive? Thought he, agonizing over the uncertain condition that prevailed. The police patel sent Malaya to the police station the next day. The latter was sentenced to 3 months imprisonment. He didn't know what happened to his father and sister. అంటే సిస్టర్ మిడ్ నైట్ లో భయపడి వాళ్ళు చెప్పిన ఎక్కడో ఒక బాండెడ్ లేబర్ కి చేయాలి, ఎక్కడికో పని చేయాలంటే అక్కడికి పంపించేశారు. ఈయనని జైలుకి పంపించేశారు. ఫాదర్ కి ఏమైందో తెలీదు, సిస్టర్ కి ఏమైందో తెలీదు. 3 మంత్స్ ఈయనని జైలుకి పంపించేశారు. మళ్ళీ దీనిలో మధ్యలో ఇంకొక మిడ్ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది అనమాట. వన్ డే మలయా వెంట్ టు ద బజార్ ఫర్ ఎ వర్క్. దేర్ హి సా ఎన్ అక్వైంటెన్స్. హి రిక్వెస్టెడ్ ద జవాన్ ఫర్ పర్మిషన్ టు టాక్ టు హిమ్ అండ్ గాట్ ద సేమ్. హి వాస్ ఇన్ఫార్మ్డ్ దట్ హిస్ ఫాదర్ హాడ్ డైడ్, హిస్ సిస్టర్ లెఫ్ట్ ద విలేజ్ and his house was in a dilapidated and forlorn condition. ante idi jail lo unnapude aa jawan ekkado bayatiki teeskellinappudu bazaar ki teeskelladata okok sari prisoners kuda teeskeltaru panlaku appudu cheppinappudu akkada oka acquaintance ani telisina vallu evaro unte ayana jawan toti adigesi anto koncham maatladochu ani adiginappudu ayana cheppadata mee father janipoyaru mee sister ekkadundo telidu ani cheppetappudiki ina మీ ఇల్లు కూడా చాలా పాతగా చాలా సాడ్ కండిషన్ లో ఉంది అని చెప్పేశాడు అన్నమాట. హి కంట్రోల్డ్ ది యాంగ్విష్ రేజింగ్ ఇన్సైడ్ హిస్ హార్ట్ విత్ గ్రేట్ డిఫికల్టీ. హి థాట్ దట్ ఇఫ్ హి క్రైడ్ అలౌడ్ పీపుల్ వుడ్ సరౌండ్ హిమ్. ఫర్దర్ ది జవాన్ హూ షోడ్ మర్సీ అండ్ అలౌడ్ హిమ్ టు టాక్ టు ద అక్వైంటెన్స్ మైట్ గెట్ ఇంటూ అ ప్రాబ్లమ్. హి వాస్ స్మోల్డరింగ్ ఇన్సైడ్ హిస్ హార్ట్. హి థాట్ దట్ ఆఫ్టర్ హావింగ్ హిస్ మీల్ హి కుడ్ రిటర్న్ టు హిస్ సెల్ అండ్ దెన్ వీప్. హి బిలీవ్డ్ ఫాల్స్లీ దట్ హి వాస్ ఫుల్లీ ఇండిపెండెంట్. దెన్ హి క్రైడ్ అలౌడ్, what would have happened to my sister? He agonized over his apprehension. ante anguish ranging inside the heart ante vedana chaala undi ayaniki manasu lopala chaala oka baadaga undi ayaniki and chaala oka with great difficulty ayana danni control chesukunadu malli ayana పెద్దగా ఏడ్ చేస్తే సైడ్ లో ఉన్న వాళ్ళన్ని అందరు వచ్చి అడుగుతారు, సరౌండ్ చేస్తారు. మళ్ళీ జవాన్ ఈయన కోసం కొంచెం దయం చూసి ఈయన మాట్లాడించాడు. ఆయన కూడా ట్రబుల్ వెళ్ళిపోతుందేమో అని అనుకొని లోపల నుంచి ఆయన చాలా స్మౌల్డరింగ్ అంటే చాలా వేదనతోటి అట్లా అయిపోయాడు అనమాట. అయినా కూడా కురిగిపోతున్నాడు అనమాట. అట్లా అయినా కూడా ఆయన ఏమనుకున్నాడు, సరే నేను మీల్ చేసేసి మళ్ళీ సెల్, సెల్ అంటే జైల్లో ఉన్న రూమ్ కి సెల్ అంటారు, అక్కడికి వెళ్ళి ఏడుస్తాను అనుకున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అయినా ఏడుద్దాం అనుకుంటే ఆయనకి దానికి కూడా ఒక స్వతంత్రం అక్కడ కూడా లేదు. మా సిస్టర్కి ఏమైందో అన్నది, అంటే ఏమేమో అయి ఉండొచ్చు అన్న భయాలన్నీ ఆయన మనసులో ఉన్నాయి. దాంతో ఆయన ఫస్ట్ అది ఏడ్చేశాడు అనమాట, ఫాదర్ చనిపోయారు అన్నది, సిస్టర్ ఎక్కడికి వెళ్ళిపోయిందో, చాలా లవ్ తోటి ఆమెను పెంచారు అన్న విషయం చెప్పారు కదా, అది కూడా. ఇట్లాగే ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్ స్టోరీ, చాలా పాథెటిక్ స్టోరీ అనుకోవాలి, అప్పుడున్న కండిషన్స్ గురించి ఉన్న స్టోరీ. దీనిలో కూడా ఏమొస్తుంది అంటే అనటేట్ అని ఏదో ఒక లైన్ వస్తుంది, దానికి మనం కాంటెక్స్ట్ ఈ స్టోరీలో వచ్చింది, ఇది రాయబడింది ఆళ్వార్ స్వామి ద్వారా అండ్ తెలంగాణలో ఇది సెట్ అయి ఉంది అండ్
అది ఒక ఫ్యూడల్ పీరియడ్, ఒక ఫ్యూడల్ కల్చర్ ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ డౌన్ ట్రోడన్, అప్రెస్డ్ పీపుల్, ఇట్లాంటి వర్డ్స్ మీరు వాడాలి. డౌన్ ట్రోడన్, అప్రెస్డ్ పీపుల్ హూ డు నాట్ హ్యావ్ రైట్స్ అండ్ హూ దిస్ మల్లయ్య హాస్ బీన్ థ్రోన్ ఇన్ టు జైల్ ఈవెన్ దో హీ డి నాట్ కమిట్ ఎ క్రైమ్ అండ్ వాట్ హ్యాపన్ టు హిస్ ఫ్యామిలీ రిఫ్లెక్టెడ్ ద వెరీ పాథెటిక్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని చెప్పాను. వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ దట్ కుడ్ బి ఆస్క్డ్ ఇస్ ఫర్ ఇన్స్టెన్స్ డిస్క్రైబ్ ద కండిషన్ ఇన్ విచ్ మల్లయ్య వాస్ imprisoned, you know, why did he get into a confrontation with the police Patel, what happened that led to that, you know, all those questions. So what you would need to know is the entire details of the story, what happened, why it happened, how it happened. You need to know. For that you need to listen to this video lesson and also go through the chapter again and again, underline the key points, key words, so that it's easy for you to understand, right? So the other questions could be, while in jail, what did Malaya come to know about his father and his sister? So again, basically, thoroughness understanding of the story. It's a very sad story, which you need to understand very, very properly in order to be able to explain it in the examination. Okay, I hope this is clear. This is a long story. Aina, then koncham interesting human tragedy deenlo describe cheyabadindi and chala heartrending a describe cheyabadindi kabatti meeru aa keywords gurtu pettukunte incidents gurtu pettukunte oka katha lage meeru kuda raaseyochu and also place it in the context of the Telangana of those times, the also of the kind of caste equations that prevailed at that point in time. Okay, so thank you very much for watching. Thank you.